ఎందుకంటే ఈ పాప చిన్న పాప ఈ పాపని నేను పెంచడానికి నేను తల్లిని కాదు పాలు ఇవ్వడానికి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ చిన్న పిల్ల అలవాటు అవ్వకుండా మనం ఎవరం పెంచలేం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ తల్లికి భారమైంది అమ్మాయికి గర్భసంచిలో చాలా ప్రాబ్లం ఉంది అమ్మాయి దగ్గర అన్ని ఇదండి టోటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మా దగ్గర మేము ఈ పిల్లకి మీరు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవచ్చు తల్లిదండ్రులు కాకపోతే నన్ను నిలబెట్టండి పబ్లిక్ లో మీరు ఎవడో వెదవన్నర వెదవ నా మీద కక్ష సాధింపుగా నేను వాళ్ళ మీద చేసిన కేసులకి అరెస్ట్ అవుతారన్న విధంగా వాళ్ళ భయాలతో వాళ్ళు ఉండి తప్పించుకుంటూ పోస్టులు పెట్టకుండా ఆపుకుంటూ అలాగే కొంతమంది ఏదో చేస్తే మొన్న ఏదో చెత్త పని ఆడెవడో ఉన్నాడు కదా వాడి మీద అయినందుకు ఆడ బచ్చగాడు వాడెవడే తిందిని ఉండాడండి ఎందుకంటే వాడికి వచ్చి సపోర్ట్ చేస్తుంటాడు ఎందుకంటే బాల బచ్చ కేలికేలమని నేను 22 సంవత్సరాలు కొన్నాను ఆడు మొన్న వచ్చి ఆడు బొంద ఆడు బోషాను ఆడేమో వచ్చేసి వాడి వాడిందులో ఉంటాడంటే నేను అనుకోను బట్ దీని వెనక చాలా పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి हैंड्स दाखी नैन अरेस्ट प्लान संस्थ चाल गनचे अलग चाल मंद पे इपड़को चाला चला गट दीन वैन चाल शक्त पनचे सो इन क्लियर उ पिल ती तुम्हारे इपड़के अपड़के इंकोटे वाल तिंपा की ना बरव का अंकने मंटकना प्लस इंकोटेन पिलू आड़पिनी आ पिल ने साधा की डबूल को टाइम अब चाल इबंध చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి అన్ని విధాలు నేను హెల్ప్ చేస్తుంటా అక్కనే చేస్తుంది మాకు హెల్ప్ సో ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలు వాళ్ళు నా పిల్ల నీ దగ్గర పెరిగితే అంతకన్నా సూపర్ నువ్వు చాలా బాగా చూస్తావ్ అక్క మా పిల్లని పెద్ద అదృష్టం మాకు ఇంకోటి లేదండి ఎందుకంటే మేము ఎంత కష్టపడినా గానీ ఒక 3 పూటలు అన్నం పెట్టగలుగుతాము కానీ మంచి ఫ్యూచర్ కోరుకుంటాం కదా భవిష్యత్తులో పిల్లలది ఆ ఫ్యూచర్ రియల్ అక్క దగ్గర ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు అదను మంచి స్కూల్లో చేర్పించి మంచి చదివిస్తుంది అక్క అందుకంటే ఆ మంచిగా చూసుకోవడానికి అది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టుగా ఆ అయితే చూసుకోగలుగుతది ఒకవేళ ఇప్పుడు పాప మన దగ్గర నా దగ్గర ఉండలేదు అనుకో కొన్ని రోజులు నా దగ్గర ఉండని మీరు ఉండలేదు అనుకో తర్వాత మీ పాప మీరు తీసుకెళ్లొచ్చు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పారు అయితే మేము అక్కతోటే ఉన్నాము యాక్చువల్ గా 5 డేస్ బ్యాక్ ఇంటికి వెళ్ళాము డైరెక్ట్ ఏం చేయలేదు డైరెక్ట్ ఇంటికే వచ్చేసింది వచ్చేసింది ఇక డైరెక్ట్ క్లారిటీ ఇవ్వాలి అది ఇదంటే ఇక డైరెక్ట్ వచ్చినాం ఎందుకంటే దీంట్లో దాపరికం లేదు పాప అక్కడెక్కడో పుట్టలేదు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టింది మా దగ్గర ఇది ఉంది కదా ఇప్పుడు కిడ్నాప్ చేసింది లేదు వీళ్ళు మాతోనే ఉంటారు ఇక ముందు కూడా నాతో ఉంటారు ఇంకోటి చెప్తున్నా ఇక ముందు కూడా నాతో ఉంటారు ఏంటంటే గనక వీళ్ళకు పెంచి పోషించేటటువంటి స్తోమత లేకపోవడం ఒకటి రెండోది ఏంటంటే గనక బేబీ బై బేబీ 3 బేబీస్ అయ్యేసరికి వీళ్ళకు పెద్దలు కానీ ఎవరు కానీ వీళ్ళకి సపోర్ట్ ఎవరు లేరు లేకపోయేసరికి అన్న ఏం చేయాలి ఇబ్బంది అవుతుంది ఆమెకేమో డెలివరీ అయినప్పుడు డాక్టర్స్ లేక నర్స్ సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల ఆమెకు ఇన్ఫెక్షన్ అయిపోయి చాలా ఇష్యూ ప్రాబ్లమ్స్ అయినాయి అయిన తర్వాత ఇద్దరు పిల్లలు 3 పిల్లలు ప్లస్ ఆమెని చేసుకోవాలి ఈ నటు నడుపుకోవాలి ఈ జీవన విధానంలో ఇబ్బంది అవుతున్న సమయంలో వీళ్ళని అప్రోచ్ అవ్వడము నేను ఈ విషయాన్ని అక్కకి చెప్పడము ఇప్పటికీ కూడా అక్క తీసుకొని ఆల్మోస్ట్ నేను అడాప్షన్ చేసుకోనని చెప్పా 1 ఇయర్ అయిన తర్వాత నేను లీగల్గా చేసుకుంటానని చెప్పాను కానీ నా మీద ఎలిగేషన్స్ చేసి నేనేదో చేసేసానని అయిపోయిందని అసలు అయిపోయిందని చెప్పాను నాకు ఆ మాత్రం బుర్రలేదా అంత బుద్ధి లేదా నేనే చాలా వాటి మీద వెళ్ళి కొట్లాడతాను అంత పని లేకుండా చేస్తున్నానా ఎవడో చెప్పేస్తే ఎవడో మెసేజ్లు పెట్టేస్తే ఎవడో ఇదిలో కాంటాక్ట్ చేయండి అసలు నాకు అర్థం కాదండి అసలు ఎవరిచ్చారు నా మీద ఎందుకు రైడ్ అని పెద్ద అసలు అంత ఎందుకు క్రియేట్ చేశారు నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా అసలు మా ఇంటికి రైడ్ ఏంటి అసలు నేనేంటి మా ఇంట్లో ఏం జరిగింది ఏం జరుగుతుంది మేము ఇల్లు ఖాళీ చేద్దామని మొత్తం సర్దుకుంటున్నాం మేము ఇల్లు మొత్తం తీసేసి ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయి మా ఇంటికి 2 రోజుల నుంచి పని మంచి కూడా రాలేదు నాకు ఫీవర్ నేనేమో వీళ్ళేమో ఊరికెళ్ళారు ఈ పిల్ల వాళ్ళ దగ్గర నా దగ్గర ఉండడం వల్ల నా దగ్గర ఎక్కువ అలవాటు కాబట్టి ఈ పిల్ల ఇంట్లో ఎవరు ఉండరండి మా ఇంట్లో మీరు కావాలంటే ఎంత ఎంక్వైరీ చేసుకోండి నేను నా తమ్ముడు చిన్న తమ్ముడు ఈ పాప ఆ బాబు మేము 4 ఉంటాం మా అమ్మగారు కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తారు మా నాన్నగారు చనిపోయారు 1 మంత్ అయింది మా మామయ్య నాతోనే ఉండేవారు ఆయనకి హెల్త్లు బాగాలేదు ఎవ్వరు లేకపోతే ఆయన నేను చేయాలి తీసాను ఆయన చనిపోయి 1 మంత్ రేపు 18 అవుతుంది ఆయనకి అన్ని సంస్కారాలు నేను చేశాను